ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక సర్వత్రా ఆసక్తిగా మారుతోంది. ఇప్పటికే అధ్యక్ష బరిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, శశిధరూర్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పోటీలో మల్లికార్జున ఖర్గే చేరారు. ఆయన కూడా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. ఇప్పటికే ఇద్దరు పోటీలో ఉండడంతో మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు అవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే నాయకత్వాన్ని స్వాగతిస్తూ తిరుపతిలో సంబరాలు జరుపుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహం ఎదుట కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. రాజకీయాల్లో ఈరోజు మల్లికార్జున ఖర్గే ఒక దళితుడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు కాబోతున్నాడు. 12 గంటలకు ఈరోజు నామినేషన్ వేస్తున్నాడు. మరి దేశంలో మోడీ పరిపాలనకు అంతం మొదలైంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి 24లో రావడం ఖాయం. 300 లోక్సభ సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. రెండోది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 150 అసెంబ్లీ సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయం అని తెలియజేస్తున్నారు.